హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిచ్చల్ హోమీ. ఈరోజు నేను మీకు కట్టెల పొయ్యి మీద చికెన్ వండటాన్ని చూపిస్తున్నానండి. రామకృష్ణ అని ఒక కుక్ ఉన్నారు, ఆయన నాకు బాగా తెలుసండి. ఆయన చికెన్ వండుతుంటే నేను షూట్ చేశాను మీకోసం చూపిద్దామని. ఇక్కడ 5 కేజీల చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకున్నారు. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే 6 నుంచి 7 స్పూన్ల వరకు కారం వేసుకున్నారు. అది మన టేస్ట్కి, కారం ఎంత కారంగా ఉందో చూసి దాన్ని మన టేస్ట్కి సరిపడా చూసి వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుంది వేసుకుంటే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ చేసినటువంటి రెడీమేడ్ పేస్ట్లు వేసుకోవటం వల్ల అంత రుచి రాదండి నాన్ వెజ్కి, ఎందుకంటే రెడీమేడ్ పేస్ట్లో వెనిగర్ ఉంటుంది కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకున్నారు, అంటే రాక్ సాల్ట్. అలాగే కొంచెం నూనె కూడా వేసుకున్నారు. ఇవన్నీ వేసుకొని బాగా కలిపి ఒక 1/2 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ ముక్కల్లో మంచి టేస్టీగా తయారవుతాయండి. బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. అరగంట తర్వాత మనం చికెన్ వండుకోవచ్చు. ఒకసారి ఏం కలిపారో ఆయన మాటల్లోనే మీరు వినండి. ఏమేం కలిపారు చెప్పండి వీటికి? ఉప్పు, కారం, ఓకే, పసుపు, అల్లం పేస్ట్, ఆయిల్, ధనియాల పొడి. కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి 1 కేజీ ఉల్లిపాయల దాకా వేసి వేయించారండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుతున్నారు. ఇంకా ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, అన్నీ కూడా చికెన్కి పట్టించేసాం కదా. చూస్తున్నారు కదా, వేగిన ఉల్లిపాయల్లో చికెన్ కలుపుతున్నారు. 5 కేజీల చికెన్కి 1 కేజీ ఉల్లిపాయలు యూజ్ చేశారు. ఇది బాయిలర్ చికెన్ కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదని చెప్పేసి 1/2 లీటర్ వరకు వాటర్ వేశారు అందులో. బాయిలర్ చికెన్లోనే వాటర్ బయటకు వచ్చేస్తుందంటండి, అందుకోసం ఎక్కువ వాటర్ వేయక్కర్లేదంటే చికెన్లో 1/2 లీటర్ వాటర్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసి 1/2 గంట వరకు బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. 1/2 గంట తర్వాత మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. కట్టెల పొయ్యి మీద చికెన్ వండటం, చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి కట్టెల పొయ్యి మీద. 1/2 గంట తర్వాత ఒకసారి మొత్తం కలిపారు. మొత్తం కలిపేసి మూత పెట్టేసి మసాలా ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మసాలా కోసం మనకు కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, స్టార్ ఫ్లవర్, వీటన్నిటిని మనం బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా మనకి ఇప్పుడు యూజ్ అవ్వదండి, మనకు తక్కువే యూజ్ అవుతుంది. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అలాగే మనం చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. ధనియాల పొడి చికెన్లో కూడా కొంచెం కలిపారండి, ఇందాక కలిపినప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా కలిపారంట. మీరు అప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు స్కిప్ చేసి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అలాగే మసాలా కూడా కొంచెమే వేస్తున్నారు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చికెన్ కూరని 5 నిమిషాల్లో దించేస్తామనగా మనం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు మసాలా వేసి బాగా కలుపుతున్నారు కదా, 5 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. రామకృష్ణ గారు చికెన్ కూర బాగా వండుతారు, అందుకోసమే నేను స్పెషల్గా షూట్ చేశానండి. ఈ పొగ వల్ల నేను సరిగ్గా షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, బట్ ప్రాసెస్ మాత్రం మీకు అర్థమయ్యే ఉంటుంది. చూసారా ఎంత బాగుందో చికెను.
ఇలా మసాలా వేసాక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పొయ్యి మించి దించుకోవటమే. కూరను దించేసారండి, చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కూడా థిక్గా. సో మీరు సార్ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.